సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఆర్థికంగా గ్రామాలను బాగు చేసేందుకే ప్రభుత్వ పథకాలు. మిషన్ భగీరథతో అందరికీ నీరు అందిస్తున్నామన్న ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర సత్యనారాయణ. ఎన్టీపీసీ టీవీ గార్డెన్ లో రామగుండం ఏరియా కాంట్రాక్ట్ కాజువల్ కార్మికుల యూనియన్ 5వ మహాసభలు. సోషల్ మీడియాలో వస్తున్న పుకారు నిజం కాదని, నమ్మవద్దని ఎస్ఐ కుకునూర్ సతీష్ స్పష్టీకరణ. కొమరవెల్లి మండల కేంద్రంలో రెడ్డి జేఏసీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ. మంతని మౌర్య రెస్టారెంట్లో పని మనిషి గొంతు కోసింది దొండగులు. రాష్ట్రంలో దారిద్ర రేఖలు 24% ఉన్నారని, వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ తీసుకురావడానికి చూస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరించారు. గ్రామాలు బాగుంటే ప్రజలు పట్టణాల వైపు చూడాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలు ముందుకు సాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి చాలా ఇబ్బందులు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నిత్యం కరెంటు, విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా నీళ్లు ఇస్తున్నామన్నారు. ఇదే కాకుండా రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు 100,000 రూపాయలు రుణమాఫీ చేసినామని చేసిన ఘనత కేసీఆర్కే ఉందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో 100,000 ఎకరాల ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తున్నామని, అలాగే తెలంగాణ ప్రభుత్వంలో రైతులు, గంగపుత్రులు, యాదవులు తదితర అన్ని వర్గాల కులాలకు వారి సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. రామగుండం నియోజకవర్గంలో మంచినీళ్ళు అందించడానికి మిషన్ భగీరథతో నీళ్లు అందిస్తుందన్నారు. రైతు కనుక రైతే ఆర్థికంగా బలపడాలి, రైతే రాజులాగా బతకాలి అని ఆశించే వ్యక్తి మాకేసారు. అందుకనే రైతుకు ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకున్న విత్తనాల ఇబ్బందిని కానీ, వాళ్ళకున్న ఎరువుల ఇబ్బందిని కానీ పూర్తిగా వచ్చిన కొత్తలోనే వాటిని తీర్చడం, ఆ తర్వాత ఏదైతే కరెంటు లేక మోటార్లు కాలిపోవడం, ఓవర్లోడ్ తోటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, దానికి అన్నింటికి రైతులే కష్టపడి పనిచేసుకోవడం, చివరిగా పంటకొచ్చినప్పటికీ కరెంటు లేక పంటలు ఎండిపోవడం, ఆర్థికంగా కుంగిపోయిన రైతులకు వచ్చిన వెంటనే ఉపశమనం కల్పించి ముందు 6 గంటల కరెంటు, కొద్ది నెలల్లో 9 గంటల కరెంటు, ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నది మా కేసీఆర్ గారు. ఆ తర్వాత ఈ లిఫ్ట్లతో ఇబ్బంది పడుతున్నారు, గ్రావిటీ ద్వారా కెనాల్స్ ద్వారా ప్రజలకు అందరికీ నీళ్ళు అందాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఉదాహరణకు మన దగ్గర గోదావరి మీద ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టే, పెద్దలు హరీష్ రావు గారి మార్గదర్శనంలో ఒకట, కేసీఆర్ గారి స్వంత ఆర్కిటెక్ట్ ప్లాన్, వారు తీసుకున్న నిర్ణయం రివర్స్ పంపింగ్లో 3 స్టేజెస్లో పంప్ చేసి ఈరోజు 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం కాకుండా, ఈ మొత్తం ప్రాంతం అంతా 250 కిలోమీటర్ల వరకు ఒడ్లను తమ్ముకొని 365 రోజులు నీళ్ళు ఉండే విధంగా, ఇక్కడ వాతావరణంలో గొప్ప మార్పు వచ్చే విధంగా ఆ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అది యుద్ధ ప్రాతకం మీద 24 గంటలు 24/7 కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. దీన్ని వీక్షించడానికి ఎంతోమంది మేధావులు అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసిపోతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఇచ్చిన 2 లిఫ్ట్లు దాదాపు 80 కోట్లతో, అది కూడా అతి త్వరలో పూర్తి చేసి రామగుండం ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేది బాధ్యత, అదేవిధంగా రామగుండం ప్రాంతంలో ప్రతి చెరువులో 365 రోజులు నీళ్లు ఫుల్గా ఉండేటట్టుగా తప్పకుండా ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ రైతులకు పూర్తిగా వ్యవస్థ కల్పించడం, 1,000 రూపాయల వరకు రుణమాఫీ చేసి 17,600 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రైతులందరినీ కూడా రుణమిక్త చేయడం, రైతులకు పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇచ్చి ముందుకు రావడం, ఈరోజు ప్రతి ఎకరాకు 4,000 చొప్పున మనకి ఈరోజు అందరికీ కూడా పెట్టుబడి సహకారం జరుగుతుంది. దాదాపు 10 కోట్లకు పైన నా కాన్స్టిట్యూన్సీనే మరి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చేసి దాదాపు 84 లక్షల గొర్రెలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా బాగుపరచడం,
అదేవిధంగా నీళ్ళ వసతులు వచ్చిన వలన చేపల వృత్తి బాగా పెరిగి వాళ్ళు చాలా గొప్పగా చేపలు పట్టే కార్యక్రమం నిమగ్నమైన వాళ్ళకి కావాల్సిన మొపెడ్స్ కానీ ట్రాలీలు కానీ అట్లాగే వ్యాన్స్ కానీ మర పడవలు కానీ అదేవిధంగా చేపల వృత్తి మీద ఆధారపడ్డ మన గంగపుత్ర సోదరులకు కానీ ముద్రా సోదరులకు కూడా పూర్తిగా సహకారం జరిగింది. ఈ రకంగా ఇతర కార్పొరేషన్లు కానీ గ్రామాల్లో నివసించే ప్రతి వ్యక్తికి సహకారం అందించి గ్రామాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసి వాళ్ళందరూ కూడా దారిద్ర రేఖ నుంచి బయటకు వచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో చాలా గొప్ప కార్యక్రమం. కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు బల్క్ వాటర్ని ప్రతి గ్రామానికి దిగడం, అట్లాగే అక్కడ ప్రతి ఊర్లో కార్పొరేటర్లు జాలి రాజమణి, బాలసాని స్వప్న, తిరుపతి గౌడ్, సత్యవతి, బిక్కి రాజకుమారి, బొలిన శ్రీధర్, సింహచల మాధవి, గుంపుల ఓదల్ యాదవ్, నీరడి శ్రీనివాస్, భిక్షపతి, మార్కం సతీష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని టీవీ గార్డెన్లో ఏఐటీసీ అంగంగా రామగుండం ఏరియా కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఐదో మహాసభలను రాష్ట్ర అధ్యక్షుడు టి నరసింహన్ ఈరోజు పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం నరసింహన్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులేట్ చేయాలని, ఎన్టీపీసీ యాజమాన్యం యూపీఎల్ కంపెనీతో రహస్య ఒప్పందం చేసుకుని కార్మికులకు భద్రత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ జెండా సంఘం ఇప్పటిదాకా ఉన్న జెండా సంఘాల కన్నా దీనిలో ఒక ప్రత్యేకత ఉన్నది. మొట్టమొదట భారతదేశంలో పుట్టిన కార్మిక సంఘం ఉన్నది ఏఐటి. ఇప్పుడున్న మిగతా జెండాలు అప్పుడు కూడా సంఘాలు కూడా 98 సంవత్సరాల క్రితం భారతదేశంలో ముంబైలో కొంతమందితో స్థాపించబడ్డ ఈ ఏఐటి జెండా సంఘం
అప్పటి నుంచి 90 సంవత్సరాలుగా భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ఎలాంటి సంఘాలు లేనప్పుడు బ్రిటిష్ వారు పాలన కింద దేశ కార్యకవర్గం అనేది ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అనేక పోరాటాలు చేసి భారతదేశ కార్యకవర్గానికి అనేక విలువైన చట్టాలు చేసింది ఏపీసీ కార్మిక సంఘం. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద బస్సు పోరాటం చేయడానికి రామగూడెం ఏరియా క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇలా టీవీ పరిచయాల్లో మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభలో మనం తీర్మానాలు కూడా చేస్తూ ఉన్నాం. దీనికి రాష్ట్ర అధ్యక్షులు కామెంటి నరసింహం గారు కూడా హాజరయ్యారు. రేపు మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం విద్యుత్ ప్రాజెక్టులు ఎన్నైతే ఉన్నాయో ఆ విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సమస్యల పోరాటమే కాకుండా మరి మొత్తం వేతనాలు అలవెన్స్లు కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఉండేటట్టు మరి ఉండడానికి మరి ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఫెడరేషన్ కూడా ఎన్టీపీసీ ఫెడరేషన్ కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆ ఫెడరేషన్లో ఇక్కడ ఎన్టీపీసీ నాయకత్వానికి కూడా ప్రధాన మరి చోటు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. రేపు మొత్తం యూపీఎల్ కంపెనీని రహస్యంగా చేసుకున్నటువంటి ఎన్టీపీసీ యాజమాన్యం యూపీఎల్ కంపెనీ రహస్యంగా చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికుల సభకు దోపిడీ అరికట్టి మరి కాంట్రాక్ట్ కార్మికులకు సమర పరికి సమర వేతనం ఇచ్చేటువంటి విధంగా మరి చర్యలు తీసుకున్నటువంటి పద్ధతిలో యాజమాన్యం ముందుకు రాకపోతే భవిష్యత్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ మహాసభ ద్వారా ఎన్టీపీసీ యాజమాన్యానికి తీవ్రంగా హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది. వెంటనే యూపీఎల్ కంపెనీ ఆధారాలు యూపీఎల్ కంపెనీ అరెస్ట్మెంట్స్ యూపీఎల్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికులను వేధింపులు వెంటనే మారకపోతే మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉద్యమాలు చేసి యూపీఎల్ సంస్థను మొత్తం ఇక్కడి నుంచి పారవేయడానికి విధంగా కూడా మరి ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఈ మహాసభ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా అధ్యక్షులు ఎన్ నారాయణ, కార్యదర్శి కడారి సునీల్, ఏఐటీసీ ఎన్టీపీసీ అధ్యక్షులు ఆర్ లక్ష్మణ్, కార్యదర్శి ఎన్ శంకర్ నాయక్, శుక్ర నాయకులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొండవెల్లి మండల కేంద్రంలో సంచలనం సృష్టిస్తున్న సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నిజం కాదని ఎస్ఐ కాకునూరి సతీష్ భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కొండవెల్లి కేంద్రంలో ఎస్ఐ సతీష్ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఫేస్బుక్ వాట్సాప్లో వచ్చే పుకార్లు నిజం కాదని, ఎవరో కల్పించి పాత నేరస్తుల ఫోటోలు పెట్టి నాటకాలు ఆడుతున్నారని, ఇలాంటివి చూసి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురికావద్దని, రాత్రి వేళలో పెట్టెములు కూడా చేస్తున్నామని ఎస్ఐ భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కొండవెల్లి మండల కేంద్రంలో రెడ్డి జేఏసీ వాల్ పోస్టర్ ను మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న హైదరాబాద్ లో జరిగే రెడ్డి సమరభేరి కార్యక్రమానికి కొండవెల్లి మండలంలోని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో రెడ్డి కులస్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుండి ఒక ఇద్దరు సభలు రావాలని, ఒక కనీసమైన 10,000 ఉప నిర్మాణం దగ్గర వెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా ప్రతి గ్రామం నుంచి దాదాపు ఒక 150 నుంచి 200 మంది దాకా కదిలి మరి రాష్ట్రం తెలంగాణ మొత్తంలో పెద్ద ఎత్తున మనం మీటింగ్ నిర్ణయించుకున్నాం కాబట్టి దాన్ని జయప్రదం చేయడం మన వంతు కార్యక్రమం తీసుకొని
ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కదిలి ఈ సభను రెడ్డి జేసి బహిరంగ సభను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు కొమరవెల్లిలో వాల్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చీరాల కొమరవెల్లి మండలం నుండి ఒక్కొక్క గ్రామం నుండి 10 వెహికల్ చొప్పున 1,000 జనాన్ని సమీకరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మన రెడ్డి సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేసి మన యొక్క డిమాండ్లను ప్రభుత్వంతో నెరవేర్చుకోవడానికి ఒత్తిడి తీసుకురావాలని చెప్పని కోరుతున్నాము. తప్పకుండా రెడ్డి సోదరులందరూ హాజరు కావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మండల కార్యదర్శి మల్లారెడ్డి, పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రిపట్నంలోని మౌర్య రెస్టారెంట్ లో వంట మనిషిగా పనిచేస్తున్న 20 ఏళ్ల రవిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి గాయపరచగా రవిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ రక్షితకేమూర్తి, మంత్రి సీఎం నటేష్, ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డీసీపీ సుదర్శన్ గౌడ్ కేసు పూర్వపరాలను వివరించారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో కంపెనీ ఓల్డ్ పెట్రోల్ బంక్ రెస్టారెంట్ సిటీ అనే ఇందులో పనిచేసే ఒక రెస్టారెంట్లో పనిచేసే అతన్ని రాత్రి సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతని సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి వచ్చింది. ఫోన్ తీసుకున్నప్పుడు ఫోన్ తీసుకున్న సమయంలో ఆయనకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన సందర్భంగా దొంగ అర్థం చేసి అతన్ని మేడ మరి మ్యాక్సిమం ఇట్లా దాడి చేయడం జరిగింది. దాంతో అతనికి గాయం చిన్నగా ఈ సందర్భంగా ఒక సెల్ ఫోన్లు పోయినాయి. ఇప్పుడు సామ్సంగ్ J7 అనేది 12,000 రూపాయల వినియోగం అనేది, అదేవిధంగా అప్పు 37,800 రూపాయలు ముందు సెల్ ఫోన్ కనిపించడం లేదు. టీఎస్టీని డాక్ స్పాట్ సెర్చ్ చేస్తున్నాం. అనుమానితులను కష్టంగా తీసుకున్నాం. దీనిపై పూర్తి విచారణ చేసి డాక్ స్పాట్ టీఎస్టీ వచ్చిన తర్వాత పూర్తి దర్యాప్తు చేసి ఈ కేసులో ఎవరు అతను. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలోని 1995-96 సంవత్సరం చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం గాంధారి వనంలో ఈ బ్యాచ్ విద్యార్థులు అట్టహాసంగా జరుపుకున్నారు. దాదాపు 30 మంది పూర్వ విద్యార్థులు 22 ఏళ్ల క్రితం 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆనందంగా ఈ పాఠశాల కలుసుకుని పలకరింతలు పరిచయాలు చేసుకుంటూ సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆనాటి ఈ విద్యార్థులు హెడ్ మాస్టర్ రాజయ్య సార్ను ఘనంగా సార్లతో సన్మానించి స్వీట్లు పంచుకున్నారు. ఇక నుండి ప్రతి ఏడాది తామంతా కలిసి ఇలాగే ఈ సమ్మేళనం జరుపుకుంటామని నిర్ణయించుకున్నారు. సన్మానం స్వీకరించిన హెచ్ఎం రాజయ్య మాట్లాడుతూ 22 ఏళ్ల కిందట ఈ విద్యార్థులు మమ్మల్ని గుర్తించుకుని సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని, వీరంతా మంచి ఉన్నత స్థాయిలో ఉన్న పాఠశాలను సాలను మరవకుండా క్రమశిక్షణతో గురువులకు సన్మానించడం, తల్లిదండ్రులు గౌరవిస్తూ నీతిగా జీవిస్తున్న వీరందరినీ అభినందనీయులని దీవించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంచిర్యాల జిల్లా రేచిని గ్రామంలో చేసుకుంటున్నారు. ఈ 1995 నుంచి 96 వరకు చదువుకున్నటువంటి ఈ విద్యార్థులు ఈరోజు కలిసి ఒక గురువును సన్మానించడం, ఆ గురువుకు వాళ్ళ బాధలు సాధలు వాళ్ళ మంచి చెడు చెప్పుకొని వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. ఈరోజు ఆ గురువును సన్మానించారు. ఆ గురువు గారి దగ్గర మనం ఉన్నాం. ఆ గురువు గారిని అంటే వాళ్ళ తీపి కబుర్లు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. 5 సంవత్సరాలు రేజియోలో పనిచేసిన వీళ్ళు 95 96 బ్యాచ్ వెళ్ళింది. వీళ్ళు కూడా నాకు ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినాను. చాలామంది ఉపాధ్యాయులు నాకనే ఎక్కువ చదువుకున్న వాళ్ళు చాలా సంతోషం. బాగా కలిసినందుకు నాకు ఈ దినం మరిచిపోయినట్టు మరిచిపోయే దినం కాదు. ఇటు ఈ విధంగానే నాతో స్టార్ట్ అయింది పూర్వ విద్యా సమ్మేళనం. ఇక ముందు కూడా ఈ విధంగా జరగాలని ఆశ్వాదిస్తున్నాను. ఇంత చదివి
సారు మాటల్లోనే మనం వింటున్నాం. ఎంతో ఆనందంలో ఉన్నారు, అంటే చెప్పలేనటువంటి ఆనందంలో ఉన్నారు. కాబట్టి ఇంకా కొంతమంది విద్యార్థులను అంటే సారుకు చెప్పుకున్నటువంటి విధానాలను ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము 1995-96 సంవత్సరం ఎల్పిఎస్ఎస్ రేచింది మండల తాండూరు పాఠశాలలో 9వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు అందరం ఈరోజు ఇక్కడ కలుసుకోవడం, తర్వాత మా యొక్క చదువుకున్న అప్పటి యొక్క తీపి జ్ఞాపకాలు, మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులను ఈరోజు గౌరవనీయులు పూజ్యులు రాజన్న గారు హెడ్ మాస్టర్ అప్పుడు ఆయనను ఈరోజు సన్మానించుకోవడం మేము ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నామని తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ రావడము, ఇంకా కొంతమంది రాలే వివిధ కారణాల రాలేకపోవడం కొంచెం ఇదైనప్పటికీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇది అపూర్వ సమ్మేళనం అని తెలియజేస్తాం. చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. రోజుల తర్వాత తెలిసారు కదా పూర్వ విద్యార్థులు మీరు అంటే అరే అరే అనుకోవడం ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇన్ని 22 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. అందరినీ ఇట్లా మా లెక్కల్ని అందరూ కూడా పూర్వ విద్యార్థులు ఇట్లా గురువుని గౌరవించి ఆ రకంగా అందరూ కలుసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. వాళ్ళు 95-96 బ్యాచ్ మా హెచ్ఎం గారు అప్పుడు మా రాజన్న సార్ గారు రాజన్న సార్ గారి ఆశీస్సులతో మేము ఉపాధ్యాయులుగా తయారయ్యాను. సార్ మాకు జీవితం గురించి అన్నీ తెలియజేశారు. అప్పుడు ఎలా ఉండాలి, మనం ఎట్లా ఉన్నాం, మనం ఫ్యూచర్లో ఏం కావాలి, ఎట్లయితే మనం ఉంటాం, మనం మొత్తం అన్నీ తెలుసుకోవాలి. ఓన్లీ మనం రేచిని అయిపోయి కాదురా, రేచిని అయిపోయి కాదురా, ప్రపంచం అంతా తెలుసుకోవాలి మనం సార్ చెప్పారు. ఇప్పటికీ నాకు గుర్తుంది ఆ సార్ యొక్క ఆశీస్సులతో మేము ఈ స్థాయికి అయినా మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇలా కలుసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఇట్లా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కలవాలని మేము నిర్ణయించుకున్నాం. కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చేసారి కూడా రావాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులను కూడా గౌరవించని ఈ రోజుల్లో ఒక 22 సంవత్సరాలు విద్యా బుద్ధులు నేర్పి ఈరోజు ఆ సారిని సన్మానించడం ఎంతో ఆనందంగా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తు, ప్రవీణ్ కుమార్, సీఎంటీవీ మంచిర్యాల. ఈ కార్యక్రమంలో మహిళా విద్యార్థులు మాత్రం రాలేకపోవడం, కొందరు విద్యార్థులు మృతిచెందడం పట్ల వీరంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్థికంగా గ్రామాలను బాగు చేసేందుకే ప్రభుత్వ పథకాలు. మిషన్ భగీరథతో అందరికీ నీరు అందిస్తున్నామన్న ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమర్ సత్యనారాయణ. ఎన్టీపీసీ టీవీ గార్డెన్ లో రామగుండం ఏరియా కాంట్రాక్ట్ కాజువల్ కార్మికుల యూనియన్ 5వ మహాసభలు. సోషల్ మీడియాలో వస్తున్న పుకారు నిజం కాదని, నమ్మవద్దని ఎస్ఐ కుకుమార్ సతీష్ స్పష్టీకరణ. కుమరవెల్లి మండల కేంద్రంలో రెడ్డి జేఏసి వాల్ పోస్టర్ ఆవిష్కరణ. మంతని మౌర్య రెస్టారెంట్లో పని మనిషి గొంతు కోసంలో దొండగులు. రేచిని జడిపిహెచ్ఎస్ పాఠశాల 20 ఏళ్ల కిందటి విద్యార్థుల పూర్వ సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.